హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రివ్యూ అయితే చూసేద్దాం. ప్రివ్యూ అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడం వల్ల మీకు వీడియో అనేది ఏ విధంగా వచ్చింది, మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రివ్యూ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా మీరైతే ఫుల్గా వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, గ్రూమ్స్ లింక్స్ అయితే ఇచ్చాను, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా లింక్స్ ఇవ్వాలన్నా, నేను అక్కడక్కడి నుంచి అడిగితే నేనైతే మీకు తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా ప్రివ్యూ వీడియోని అయితే చూసేద్దాం. ప్రివ్యూ వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియో చేయడానికి అయితే నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ముందుగా మన మొబైల్లో హైలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే వస్తుంది కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ అయితే మీరైతే ఇన్పుట్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ అయితే ముందుగా మీరు బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా టెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ తోటి అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ 9.7 మిల్లీసెకండ్స్ ఉంది కదా, 9.7 మిల్లీసెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మీడియం మీద క్లిక్ చేసుకోండి. మీడియం మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ ఉన్న ఫోల్డర్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీరు ఫొటోస్ ఎందులో ఉంటే ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుంటే, నా పిన్స్లో ఉన్నాయి కాబట్టి పిన్స్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న ఫొటోస్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇలా పక్కకి అయితే ఇలా స్క్రోల్ చేసుకుని మీరైతే ఎవరు ఫొటోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నా వాళ్ళ ఫొటోస్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను అనమాట. ఇలా ఫోటో మీద క్లిక్ చేసుకుని ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ అనేవి దీని మీద క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది ఫుల్ స్క్రీన్లో అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఈ యారో మార్క్ సింబల్ ఉంది, రైట్ మార్క్ యారో మార్క్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ రైట్ మార్క్ కట్టర్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది ఈ బీట్ మార్క్ నుంచి, ఈ రెడ్ మార్క్ నుంచి, ఈ రెడ్ మార్క్ వరకు అయితే వస్తుంది అన్నమాట. రెడ్ మార్క్ నుంచి మళ్ళీ ఒక ఈ ఫోటో అయిపోయింది కదా, మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ 3 డాట్స్ మీద, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేసి ఫోటో అనేది మళ్ళీ ఫిల్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ రైట్ మార్క్ యారో సింబల్, మళ్ళీ కట్ సింబల్ అన్నమాట. ఇలా ఈ విధంగా సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూడడం వల్ల వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఫొటోస్ అన్నీ ఇదే సాంగ్కి ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే నేను ఫొటోస్ అన్నీ ఇలా లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న వీడియోకి మన షేక్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్ వచ్చిన షేక్ ఎఫెక్ట్స్ లింక్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ మీద ఓపెన్ చేసుకోండి. ఒక టెక్స్ట్ వస్తుంది, తర్వాత 3 ఫొటోస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక టెక్స్ట్, 3 ఫొటోస్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. 3 ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి 3 కాపీ ఎఫెక్ట్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కాపీ అయిపోతాయి అన్నమాట. కాపీ అయిపోయిన తర్వాత మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ ఉంది కదా, ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న సాంగ్, దాని మీద అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత అలా ఫస్ట్ కనిపిస్తుంది ఈ ఫోటో, ఫస్ట్ కనిపిస్తుంది ఈ ఫోటోకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. నేను చెప్పిన ఫొటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి. అన్నిటికీ అయితే పేస్ట్ చేయొద్దు అనమాట ఈ ఫోటోకి. మళ్ళీ ఈ ఫోటో వదిలేయండి. ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ ఈ ఫోటోకి ఇది ఎఫెక్ట్, ఒక ఫోటో అయితే వదిలేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది మధ్యలో ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో, ఈ మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫోటోకి ఇది ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఈ ఫోటోకి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే వదిలేయండి. మళ్ళీ ఈ ఇక్కడ ఈ 2 ఫొటోస్ అనేది వదిలేయండి. ఈ 2 ఫొటోస్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్, ఇది ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఈ పక్కన 2 ఫొటోస్కి అయితే ఇదే ఎఫెక్ట్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఈ ఫోటోని అయితే వదిలేయండి. ఇక్కడ కనిపిస్తున్న మళ్ళీ ఈ లాస్ట్కి ఈ 2 ఫొటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ లాస్ట్ 2 ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్, ఈ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకుని, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫోటో, ఈ ఫోటో అవుతుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి.
కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ కదా, సాంగ్ మీదకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత దీన్ని ఎక్కడ అంటే చూపిస్తా చూడండి, ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా 16.212 మిల్లీ సెకండ్స్ ఉంది కదా, 16.212 మిల్లీ సెకండ్స్ ఉన్న బీట్ మార్క్ మీద అయితే ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ మీద అయితే వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ అన్నిటికీ ఇదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. ఇలా ఫస్ట్ ఫోటో నుంచి ఫస్ట్ టెక్స్ట్ నుంచి లాస్ట్ టెక్స్ట్ వరకు ఇదే ఎఫెక్ట్ ఇక్కడ మొత్తం పేస్ట్ చేయాలి. ఈ విధంగా ఇలా అన్ని ఫోటోస్కి ఎన్ని అన్నిటికీ అయితే అన్ని టెక్స్ట్కి అయితే ఇదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లింకో ఫోటో ఉంది కదా, ఇది మధ్యలో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకి మనం బీట్ మార్క్ మీదకి అయితే వచ్చేసాయండి. మనం ఇప్పుడు మనం వదిలేసిన పిక్స్ ఉంటాయి కదా, మధ్యలో ఒక్కొక్కటి ఫొటోస్ అయితే మనం వదిలేసాం కదా, వదిలేసిన ఫొటోస్ అన్నిటికైతే ఇదే ఎఫెక్ట్ అనేది పే చేయాలన్నమాట. వదిలేసిన ఫొటోస్ అన్నిటికి ఇలా వదిలేసిన ఫొటోస్కి అన్నిటికి ఎఫెక్ట్ పే చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సింబల్ ఉందా, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఏ క్లారిటీలో దీని వల్ల క్లిక్ చేస్తే వీడియో అనేది ఎంత క్వాలిటీలో కావాలో చూపిస్తుంది. మీరైతే మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీ పెట్టుకోండి. క్వాలిటీ పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వీడియో అనేది సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలోకి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.